సార్ ఎక్స్క్యూజ్ మీ చెప్పండి సార్, ఎవరు మీరు? నేను కామన్ మ్యాన్ సార్, ఇండియన్ని, ఒక ఇండియన్ని. సార్ ఏం చేస్తున్నారు సార్ మన గెలిస్తే ఆవేదిస్తా అని చెప్పాను కదా, మత జీవోలు వాటికి ప్రిపేర్ చేస్తున్నాను గెలిచాను కదా, దానికి సంబంధించి జీవోలు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చానో అన్ని ఫ్రీగా ఇస్తానని హామీ ఇచ్చారు, దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు సార్. ఓకే సార్, అవి తర్వాత ప్రిపేర్ చేద్దరు కానీ నేను ఒక చిన్న కథ చెప్తాను, వింటాను సార్, వింటారా సార్? ఓన్లీ 5 మినిట్స్, ఈ ఇండియన్ కోసం ఒక 5 మినిట్స్ కేటాయించండి. ఓకే సార్. ఏం లేదు సార్, పచ్చటి ప్రకృతి, నదులు, సెలయేర్లు, సముద్ర తీరాల్లో సమృద్ధిగా ఆయిల్, 1970లో 20 ధనిక దేశాల్లో, ప్రపంచపు 20 ధనిక దేశాల్లో వెనుజులా ఒకటి. సార్ ఓ నాయకుడు అధికారంలోకి రావడం కోసం, అది ఎలక్షన్స్ టైంలో, ఎన్నికల సమయంలో బీద కుటుంబాలకి, ఇంట్లో ఖాళీగా కూసున్న వాళ్ళకి, ఒక్కటేమిటి, అందరికీ నెల నెల డబ్బు సహాయం ప్రకటించిండు, గొప్పగా గెలిచాడు, ఎన్నడూ లేనంత, ఎవరికీ రానంత మెజారిటీతో గెలిచాడు, దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. మళ్ళా తరువాత ఎన్నికల్లో కార్మికులకు, ఉద్యోగస్తులకు జీతాలు 5 రెట్లు పెంచాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ధర పెరగని రొట్టె ముక్క అని మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకి ఆ బ్రెడ్లు, ఇంకా నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, అవి తయారు చేసే కంపెనీలు మూతబడిపోయినాయి. మోర్ దెన్ 3 మిలియన్ రిచ్ ఇండస్ట్రియలిస్ట్, స్కిల్డ్ వర్కర్స్ అండ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ దేశం విడిచి వెళ్ళిపోయారు. అయినా కూడా ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. ఆ దేశంలో ఆయిల్ చాలా సమృద్ధిగా ఉంది, గోల్డ్ ఎంత ఉంది, ఆయిల్ ద్వారా వస్తున్న డబ్బు ఉంది కదా, టాయిలెట్ పేపర్ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దేశంలో పని లేదు, అందరికీ ఫ్రీగా ఇచ్చాక ఎవరు పని చేస్తారు, హ్యాపీగా తినడం, ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటి ఎంజాయ్, జల్సాలు చేయడం, ఉచితంగా ఇచ్చే డబ్బు, సబ్సిడీల కోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించలే ఎవ్వడు కూడా. ఆ సునామీ ఏంటయ్యా అంటే అక్కడ ఉన్న ఆయిల్ ధర పడిపోయింది, దాంతో కరెన్సీ ప్రింటింగ్ పెంచారు, బాగా ప్రింటింగ్ చేసుడు పెంచారు, ఎక్కడ చూసినా డబ్బే, పైసా విలువ లేని డబ్బు. ఉచిత సబ్సిడీ లాగిపోయేసరికి సబ్సిడీలు రావట్లేదు కదా, ఆ యువకులు కత్తులు పిస్టళ్ళు పట్టుకొని లూటీలు చేసుడు మొసలు పెట్టారు. అదవ లంచగొండి దేశంగా మారిన వెనుజులా ప్రస్తుతం ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాతపు దేశంగా తయారైంది, 1 స్థానంలో ఉంది ఇప్పుడు. అది టూరిస్టులని ఆ దేశానికి వెళ్ళొద్దని చుట్టుపక్కల దేశాలన్నీ ఆ దేశాలలోకి హెచ్చరిస్తున్నారు, అక్కడ వెళ్ళొద్దురా బాబోయ్ అని. దిగుమతులకి డబ్బు లేదు, కరెంటు లేదు, 4 రోజులకు కేవలం 1 గంట నీళ్లు, షాపుల్లో చివరికి టూత్పేస్ట్ లేదు, ఉన్నా కొనడానికి డబ్బు లేదు, తినడానికి తిండి లేని వారి సంఖ్య 5 అంటే 5 ఏళ్లలో 30 నుంచి 66% పెరిగిపోయింది. చిన్న రొట్టె ముక్క కోసం శరీరం అమ్ముకోవడానికి రాత్రంతా రోడ్ల మీద నిల్చున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడే పిల్లలు, కాలుస్తున్న సగం సిగరెట్ ఇమ్మని రోడ్ల మీద అడుక్కునే పెద్దలు, ఇది ప్రస్తుతం ఆ దేశం యొక్క పరిస్థితి. చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు ఏ చాలా అర్థం కావట్లేదు సార్. నువ్వు గెలవడం కోసం అన్ని ఫ్రీగా ఇస్తానని చెప్తే చెప్పారు, ఇప్పుడు దేశం గెలవడం కోసం అందరికీ పని కల్పించే మార్గం చూడండి సార్.